అయితే ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటారా, టిక్ టాక్ లో ఎంతో ఫేమస్ అయ్యి ఒక సూపర్ స్టార్ గా ఎదిగిన మన ఉప్పల్ బాలు అలాగే వైజాగ్ సత్యం మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు ఉప్పల్ బాలు గారు? బాగున్నాను సత్య గారు. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? ఐఎమ్ ఫైన్ అండి. బాలు గారు మీరు చెప్పండి, చాలా రోజులు అయింది బయటకు వచ్చి. మీరు బయట ప్రపంచం చూసి చూసి బోర్ కొట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చా. యాక్చువల్గా ఉప్పల్ బాలు అంటారు కదా, ఉప్పల్ బాలు అంటే అర్థం ఏంటి? ఉప్పల్ మీ ఇంటి పేరా? నేను ఉప్పల్లో ఉంటా కదా, నా పేరు ఉప్పల్ బాలు. ఉప్పల్లో ఉంటాను. నా పేరు ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు అంటే చాలా మందికి బాలు అనగానే ముంగట గుర్తొచ్చేది ఉప్పల్. ఉప్పల్ బాలు అంత పేరు సాధించారు. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే కష్టపడ్డా కాబట్టి వచ్చింది. అంటే కష్టపడితే ఒక ఊరు పేరు పెట్టేసుకుంటారా? మీరు పెట్టుకుంటా? నువ్వు పెట్టుకోండి, నీకు కూడా వస్తుంది. నేను పెట్టుకోలేదు. ఆచారం సాంబార్ పెట్టుకో. వైజాగ్ సత్య కూడా మీరేంటో వైజాగ్ పేరు పెట్టుకోవడానికి అంటే ఈయన కాదు, చాలా మంది నా పేరు, నేను ఇలా మెయింటైన్ చేసాను, చాలా మంది నన్ను చూసి ఎక్స్ప్రెస్. మీకు ఆలోచన ఎలా వచ్చింది? నేను చదువుకోలేను కాబట్టి నాకు మైండ్ ఎక్కువ కాబట్టి వస్తుంది. మీకు మైండ్ ఎక్కువ ఉందా? ఎంత చదివారు అంటే నాకు టెక్నాలజీ ఫీల్ అంటే నాకు కొంచెం ఒక డైరెక్టర్ కావాలి, ఒక షార్ట్ ఫిలిం మూవీ చేయాలి, కొన్ని ఇలా చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కోరికలు ఉండే. అట్లా రెచ్చగొట్టు. నాకు వైజాగ్ సత్య అని పేరు పెట్టింది చంద్రమోహన్ గారు అండి. అసలు అలా పేరు పెట్టింది చంద్రమోహన్ గారే, అలా పెట్టుకుంది నన్ను చూసి అలా పెట్టుకుంది. అంతకుముందు నేను సత్య సత్య అని పిలిచేది, తర్వాత నేను ఆయండి నేను మీ సిగ్నేచర్ మూమెంట్ తో మనం స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, నేను ఉప్పల్ బాలండి, గోవాకి వచ్చానండి. అరంగల్ బీచ్లో నైస్ గోవా, బ్యూటిఫుల్, బాయ్, సెల్ఫీ, బాయ్. ఇలా అర్చుకుంటూ బీచ్ లో పొరిగాను. ఏ బీచ్ లో? అసలు యాక్చువల్లీ ఇది చేయాలని థాట్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అని చెప్తున్నా కదా, నాకు ఒక నెంబర్ పవర్ చాలా ఎక్కువ. నాకు కొన్ని మూవీస్ నేను అసలు లెక్క చూస్తే ఒక రాజమౌళి లాగా, ఒక పూరి జగన్నాథ్ ఒక డైరెక్టర్ అయ్యామని అనుకున్నాను నా లైఫ్ లో. కానీ కాలేకపోయా చిన్న ఆర్టిస్ట్ అయ్యా. కానీ ఎప్పటికైనా ఒక మూవీ తీయాలని టాక్ ఉంది నాలో, ఒక హీరోని పెట్టి ఒక మూవీ తీయాలనుకుంటున్నా. సపోజ్ సత్యగారు దానిలో వచ్చిన రోల్ ఇస్తా గానీ, ఆ మూవీలో ఒక క్యారెక్టర్ ఇస్తాను కానీ నాకు హీరోలా పెట్టేంత లేదు. హీరో నా ఏజ్ అయిపోయింది కదా అంటున్నాడు. హీరో చేసేంత ఇదకు లేదు. ఇప్పుడు ఓ చిన్న రోల్ ఇస్తా గానీ అతి త్వరలో ఒక మంచి హీరోని పెట్టి చేయాలనుకుంటున్నా. హీరోయిన్ ఎవరు? హీరోని ఎవరైనా పెడతా పర్వాలేదు, మంచి అమ్మాయిని చూసి పెడతా. నా ఫీలింగ్ ఉప్పన మూవీ హీరోని అనుకుంటున్నా. కృతి శెట్టి. కృతి శెట్టి పాట పెడతారా దీంట్లో? జల్ల 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 పాట పెడతారా? నువ్వు వస్తే పెట్టుకోవచ్చు. నేను ఎందుకంటే నేను కాదు కదా హీరో. హీరో తోటి చేయాలి ఆ పాట. మీరు నేను చేయాలంటే ఫస్ట్ అలా కాదండి, వాళ్ళు వీళ్ళు ఎందుకు మీరే చేయొచ్చు కదా. హీరో డైరెక్టర్ కానీ హీరో మీరే అవ్వచ్చు కదా. నేను అదే ఇప్పుడు అనేది సినిమా వచ్చింది కదా, ఎవరా కత్తిలా ఉంటాడు హీరో అయితే దాంట్లో. ఏం మూవీ అది? ఏమో తెలీదు. కాంతారా. కాంతారా మూవీలో హీరో ఏమి ఉంటాడు? వన్ ఫిజిక్స్, వన్ తోడలు, వన్ బాడీ. అసలు సినిమాలో హీరోయిన్ ఉందా? ఆయన డైరెక్టర్, ఆయన హీరో. నాకే ఉంది. ఉందా హీరోయిన్ చూడకుండా హీరోయిన్ ఎందుకు చూస్తున్నారు మీరు? నేను హీరోయిన్ ఎక్కువ చూస్తాను, ఇష్టం. నేను ఫస్ట్ చూసేది హీరో చూస్తా, తర్వాత హీరో. కానీ బాగున్నాడు, కత్తిలా ఉన్నాడు. అతను చేస్తారా? ఏంటిది సినిమా? చేస్తా. ఏ సినిమా? ఏమన్నా చేస్తా. ఇందాక క్వశ్చన్ మీరు మర్చారు, మీరు మీరు హీరోగా చేయొచ్చు కదా. ఆయనకి డైరెక్ట్ అవ్వాలని కోరికండి. ఒక స్పీల్ బర్గ్, కామెరన్ డియాజ్ అట్లా కోరికను మీరు హీరోగా కూడా తీర్చుకోవచ్చు కదా. ఇక్కడ డైరెక్టర్ కమ్ హీరో అవ్వచ్చు కదా. అది కూడా ఆలోచిస్తున్నా కానీ బడ్జెట్ కావాలి, డబ్బులు పెట్టే వాళ్ళు కావాలి. జేమ్స్ కామెరన్ లాగా అవతార్ తీస్తాడట, అవతార్ ఆ స్టైల్ లో. అవతార్ లా కాకపోయినా అవతారు ఫోన్ లా కూడా తీయగలను. ఉంది నాలో కూడా డబ్బులు కావాలి, పెట్టే వాళ్ళు ఉంటే చేస్తాయి. ఒక మూవీ బాగా హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. పక్క హిట్ నాకున్నాయి చాలు. ఇప్పుడు నేను నా సిగ్నేచర్ నేనే పెట్టుకున్నా అంటే నా సిగ్నేచర్ నేను మూవీలో పెట్టుకోలేనా? నాకు కూడా ఉంది సిగ్నేచర్. మీ సిగ్నేచర్ ఒకసారి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య అండ్ టుడే ఐఎమ్ విత్ అనదర్ లివింగ్ లెజెండ్ హూ బిలాంగ్స్ టు గోల్డెన్ ఎరా. He has brought national award also to Tollywood. Any guessings? Any guessings? He is none other than, Uppal Balu. నాకు బాగా పేరు వచ్చింది నా ఇంగ్లీష్కి. మీరు యాంకరింగ్ చేయొచ్చు కదా?
చేశారు, నాకు ఛానల్ ఉండేది. ఉందండి, అలా కాదు, స్టేజ్ మీద వైజాగ్ లో చేశాను, వైజాగ్ లో టీవీ షోస్ లో ఇంకా అంత ఛాన్స్ రాలేదు. కానీ వైజాగ్ లో వైజాగ్ లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే స్టేజ్ల మీద చేశాను. బాలు కూడా చేస్తాడు యాంకరింగ్ బాగా, ఫన్నీగా చేస్తాడు.